తదుపరి మనం ముహూర్తం గమనించినప్పుడు ఆగస్టు పదహారు ముహూర్తాలు ఉన్నాయి ఆగస్టు పదహారు మనం గమనించినట్లయితే ఆ రోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో సోమవారం అయింది పరమేశ్వరుని ఆరాధన చేసుకునేందుకు శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకాలు జరిపించుకునేందుకు ఆ రోజు చాలా చాలా మంచిది ఆ రోజు తిథి అష్టమి తిథి అయింది ఈ అష్టమి తిథి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది అనంతరం నవమి తిథి ప్రారంభమవుతుంది ఈ నవమి తిథి ఆ రోజు అంటే రాత్రి తెల్లబారుజామున అంటే మరునాడు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కూడా ఉంటుంది ఆ రోజు అష్టమి నవమి రెండు కూడా ఉన్నాయి ఇక నక్షత్రం గమనించినట్లయితే అనురాధ నక్షత్రం ఉంది అను అనురాధ నక్షత్రం ఆ రోజు రాత్రి తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషముల వరకు కూడా ఆ రోజు అనురాధ నక్షత్రం ఉన్నది ఇక ఆ రోజు మనం దుర్ముహూర్తం గమనించినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు కూడా ఆ రోజు దుర్ముహూర్త కాలం ఉన్నది ఆ దుర్ముహూర్త కాలాలు మధ్యాహ్నం కూడా మళ్ళీ పునర్దుర్ముహూర్తం ఉంది మూడు గంటల పదహారు నిమిషముల నుండి నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు కూడా అంటే మధ్యాహ్నం పన్నెండు నలభై నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషముల నుండి నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉన్నది ఇక వర్జం గమనించినట్లయితే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల వరకు కూడా ఆ రోజు వర్జం ఉంది అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి ఇక ఆగస్టు పదహారో తేదీ సోమవారం రోజున ఉన్నటువంటి ముహూర్తాలు కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ రోజు అక్షరాభ్యాసానికి ముహూర్తం ఉన్నది అన్నప్రాసనకు ముహూర్తం ఉంది అలాగే ఊయల్లో వేసేందుకు శిశువులను ఊయల్లో వేసేందుకు పెళ్లి చూపులకు నిశ్చితార్థానికి అంటే ఎంగేజ్మెంట్కు ఆ రోజు ముహూర్తం ఉంది అలాగే వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ముహూర్తం ఉంది గృహారంభాది కార్యక్రమాలకు ప్రతిష్టలకు ఇతరమైనటువంటి కొన్ని రకాల మంచి పనులు మొదలు పెట్టేందుకు కూడా ఆ రోజు బాగుంది గృహప్రవేశాలకు శాంతి హోమాలకు కూడా ముహూర్తాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మీ జన్మ నక్షత్రం లేదా మీ నామ నక్షత్రాల ప్రకారం అది మీకు ఆ రోజు తారాబలం సరిపోతుందా లేదా అనేటటువంటి విషయంలో మాత్రం కావలసిన వారు తర్వాత చివరిలో మనకు నెంబర్ స్క్రోల్ చేస్తాము ఆ నెంబర్ చేసి లేదా ఈమెయిల్ చేసి మీ యొక్క సందేహాలు మీరు తీర్చుకోవచ్చు